జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పి అనేది సర్వసాధారణమైంది ప్రతి పది మందిలో ఏడుగురికి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది చిన్న పెద్ద ఎవరైనా సరే కాసేపు కూర్చుంటే చాలు నడుము నొప్పి అని పడుకుంటున్నారు చాలా వరకు నడుము నొప్పి ఎటువంటి చికిత్స లేకుండానే తగ్గిపోతూ ఉంటుంది కానీ తీవ్రమైన లేదా దీర్ఘకాలిక నడుము నొప్పి ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం చాలా వరకు నడుము నొప్పికి కారణం వారి జీవన శైలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు రోజంతా కంప్యూటర్ల ముందు ఎక్కువగా కూర్చోవడం వల్ల చాలామంది ఈ బ్యాక్ పెయిన్కి గురవుతున్నారు ఒకే పొజిషన్లో ఎక్కువగా కూర్చోవడం ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు కార్లలో ప్రయాణించటం వెన్నుకు దెబ్బ తగలడం వెన్నుకు సంబంధించిన ఎముకలు కండరాలు డిస్క్ వెన్నుపూస క్షయకు గురి కావడం వెన్నెముకకు కనుతులు అండాశయ వ్యాధుల వల్ల నడుము నొప్పి వస్తుంది దీంతో పాటు గర్భధారణ సమయంలో కూడా స్త్రీలలో నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది నడుము నొప్పి ఉన్నవారు ప్రతిరోజు ఖర్జూరం తిన్న తర్వాత వేడి నీరు తాగితే నడుము నొప్పి నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు అలాగే గంధం సొంటిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని నడుముకి అప్లై చేయాలి ఇలా చేస్తే నడుము నొప్పి నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది అలా కూడా తగ్గకుంటే ఆ మిశ్రమం మీద జిల్లేడు ఆకులు కడితే బాగా పనిచేస్తుంది అలాగే ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని అందులో మూడు టీ స్పూన్లు సున్నపు తేట వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని వారం రోజుల పాటు ఉదయాన్నే తాగాలి ఇలా చేస్తే నడుము నొప్పి నుండి విముక్తి పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు అలాగే తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఫాస్ట్ ఫుడ్ని పక్కన పెట్టి చీజ్ పెరుగు బీట్రూట్ గనిసగడ్డలు ద్రాక్ష దానిమ్మ బెర్రీస్ పుచ్చకాయ ఇలా క్యారెట్లు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీంతోపాటు వంటలలో అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ దాల్చిన చెక్క వంటి వాటిని చేర్చాలని అంటున్నారు నిపుణులు ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి